సో ఇప్పుడు ఒక 45 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. కేక్ బేక్ అయిందో లేదో ఇలా టూత్పిక్తో చెక్ చేసి చూద్దాము. సో కేక్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఇది మొత్తం ఆరిపోయిన తర్వాత ఇలా చాకుతో అంచుల వెంబటి కట్ చేసుకుంటూ డీమోల్డ్ చేసుకోవాలి. చూసారా, కేక్ అనేది చాలా స్పాంజీగా కలర్ఫుల్గా వచ్చేసింది. సో కేక్ కూడా మనకు చక్కగా బేక్ అయిపోయింది. నార్మల్ కేక్ కంటే ఈ రవ్వ కేక్ అనేది చాలా స్పాంజీగా టేస్ట్ బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. ఇది ఒక 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో తప్పకుండా ఈ రవ్వ కేక్ని మీరు ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.